రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కుప్పం ప్రాంతానికి అందరి నీవా కాలువ నీళ్లు వదులుతామని హెలికాప్టర్లో వచ్చారండి. వచ్చి అక్కడ ఆడో స్టాక్ అయిన నీళ్లు వదిలేసాడు. నిన్న 11:30కి అట్లా వదిలింటాడు అనుకుంటా, రాత్రి 10:30కి తీరా నిలిచిపోయింది. ఇదే అందరి నీవా కాలువలోనే ఎంకేపురం గ్రామస్తులు మన టీడీపీ కార్యకర్తలు అందరూ కూకొని ఉన్నాము. ఎందుకండి ఈ మోసాలు? జనాలను ఎందుకు మోసం చేస్తారు చెప్పండి? ఏమో చంద్రబాబు నాయుడు 88% పూర్తి చేశాడు, 400 కోట్లు ఖర్చు పెట్టి కాలువ కడితే 5 సంవత్సరాల నుండి 11% నిధులు విడుదల చేసే కాకుండా తెణుకలాడి లాస్ట్ మూమెంట్ లో ఇంక ఎన్నికల ఎలక్షన్ కోడ్ వస్తా ఉందని ప్రజల్ని యామారిద్దామని వచ్చి అందరి నీవా కాలువ నీళ్లు వదిలేశారు. నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, ఇంత అంతా కాదు, పెద్ద పెద్ద మాటలు లెక్కలేని తప్పులు చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టేకే సరిపోయింది. ఆయన మీటింగ్ అంతాను అందరూ చూశారు, వీడియోల్లో చూశారు, టీవీల్లో చూశారు. వాని అహంభావము, వాళ్ళు ఇది, వాళ్ళు తప్పులు, వాళ్ళు మోసాలు అంతా నన్నంతా ప్రజలు తెలుసుకున్నారు. ఇబ్బంది ఏం లేదు, మీకు పోయే కాలం దగ్గరలో వచ్చాయండి. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి, ప్రజలను మోసం చేయొద్దండి. ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఎవరు నిల్లేదు. ప్రజలను మోసం చేయకుండా న్యాయమని ఇచ్చేయండి. ఎంత ఆశ పెట్టారండి, ఏమో సాంగ్యం చెప్తారు, ఏమో చూపించి ఏమో చేయనట్లా అట్లా అయిపోయింది. నిన్న నీళ్లు వస్తా ఉండాయని చెప్పి ఓని రాత్రి అంతాను కాలువల మీద అంతా కొందరు జై జగన్ అనేది, కొందరు పొట్టేళ్లు నరికేది, వాళ్ళ ఇది చూసేకొని కెలగేయకొని కొగుడు పత్తాలే అంతా వెళ్ళిపోయినారు. గుంపులు అంతా వెళ్ళిపోయినారు. ఇదండి వాస్తవ పరిస్థితి. ఇదే అందరి నీవా కాలువ నాసిరకం పనులు చేసి గబగబాని వదిలేశారు. నిన్న సీఎం విడిచిండ నీళ్లతో కూడా ఆ సిమెంట్ పెరుకొని పోతే అప్పటికప్పుడు రాజపేట దగ్గర వేయండారు. వీళ్ళంతా మోసాలు, మీ మోసాలంతా చూడారు కుప్పం ప్రజలు. మీకు తగమైన రీతిలో బుద్ధి చెప్తారు. నారా చంద్రబాబు నాయుడు గారికి 100,000 ఓట్ల మెజారిటీ పోయినా వచ్చేది ఖాయము. మీరు ఎన్ని అడ్డంకులు జరిగినా ఎంత ఇచ్చైనా కూడా నారా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయితా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, ఎల్లకాలం మీ అందరి నివా నీళ్లు అన్ని చెరువులు నింపే రోజులు దగ్గరలోనే వస్తాయని అందరినీ కోరుకుంటున్నాను.